ഒത്തൊരിക്കാളും തരുമെന്ന് സാറോ 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 పోయే ప్రాణం కోసం ఎక్కువగా ఏడవకు పద్మావతి. సారు, నీకోసం పరితపించే నా ప్రాణం ఉందని సంతోషించు. విక్కీ నే మట్టి కరిపించిన వాణ్ణి, నీ చూపులకు భయపడతాననుకున్నావా? రా, వెళ్దాం. రే, నీ చూడా, నీకేం ద్రోహం చేస్తుండవని మమ్మల్ని విడదీయాలని చూస్తుండావు. ఇన్నాళ్ళ తర్వాత మా మధ్య అపార్థాలన్నీ పోయి ఇకనైనా సంతోషంగా కలిసి ఉండాలని మేం కోరుకుంటే నువ్వు వచ్చి అడ్డుపడి మమ్మల్ని ఎందుకిట్ట విడదీస్తుండావు? నీ గురించి నిజం తెలిసినా విక్రమాదిత్య గారు నిన్ను చంపకుండా ఇడిసిపెట్టినందుకే ఇట్టా చేస్తుండావా? ఆయనకేమైనా అవ్వాలా? నేను నిన్ను చంపుతాను, గుర్తుపెట్టుకో. చెప్పడం పూర్తయిందా? ఇంకేమన్నా ఉందా? ఏమైనా నీ తెలివితేటలకి ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కాని నువ్వెంత చేసినా సరే అంతే, బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎందుకంటే నేనిదంతా చేయడానికి కారణం నువ్వే. ఏంటి, షాక్ అయ్యావా? నిజమే చెప్తున్నాను పద్మావతి, నీపై నాకింకా ప్రేమ చావలేదు. ఇప్పటికీ నా మనసు, వయసు నిన్నే కోరుకుంటున్నాయి. నువ్వసలు మనిషివా, పశువా? వావి వరుసలంటూ ఏమి లేవా నీకు? నేను రాక్షసుని పద్మావతి, కోరుకుంది దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తా. అందుకే కదా విక్కీ ఆస్తిపై కన్నేసి అవిటితనం ఉందని తెలిసిన అరవిందని ప్రేమించినట్టు నటించి కాపురం చేశాను. కాని నీపై నా మనసును మాత్రం చంపుకోలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వంటే నాకు చచ్చేంత. కాదు కాదు, అడ్డొస్తే ఎవరినైనా చంపేంత ప్రేమ ఇంకా అలాగే ఉంది. ఏం కూసావ్రా నిన్ను? ఆవేశంతో కాదు పద్మావతి, ఇప్పటికైనా బాగా ఆలోచించి నా మనసును అర్థం చేసుకో. ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం. నాలుగు కోస్తాను, ఇంకో దూరం మాట మాట్లాడేవంటే